చాలామంది విశ్వాస జీవితంలో మనం అందరం కూడా ప్రార్థన చేయాలని ఆశపడతాం ప్రార్థన చేయాలని ఆశపడతాం కానీ చాలా వరకు మనం ప్రార్థన చేయడానికి సిద్ధపడతాం కానీ ప్రార్థనలకు ఏం కలుగుతుంది అంటే ఆటంకం కలుగుతూ ఉంటుంది ప్రార్థనలు చేయాలి అనే ఆశ కలిగి ఉన్నా ప్రార్థనలు చేయలేకపోతూ ఉంటాం గమనించారు మీరు ఎప్పుడైనా చేయాలి అనే ఆశ ఉంటుంది చేయాలనే తపన ఉంటుంది చేయాలని అనిపిస్తూ ఉంటుంది చేద్దామనిపిస్తుంది ఆఖరికి వచ్చేసరికి చేయలేకపోతూ ఉంటాం గమనించారా ఎందుకు అలా జరుగుతూ ఉంది ఎందుకు ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం ప్రార్థన చేయకపోవడానికి గల కారణాలు ఏంటి ఏం ఆటంకపరుస్తూ ఉంది ప్రార్థన అనగా దేవుడితో మాట్లాడటం దేవునితో మాట్లాడకుండా ఉండేలాగా ఏం చేస్తూ ఉంది మనల్ని అనే విషయాన్ని మనం తేటగా తెలుసుకోవాలి దాని చూద్దామా ఒక మాట మనం చూద్దాం ప్రార్థన చేయడానికి ఆటంకపరిచేది ఏంటయ్యా అంటే దేవుడితో మాట్లాడకుండా ఉండడానికి మనల్ని ఆటంకపరిచేది ఏంటయ్యా అంటే చూడండి దీనికి ఒక వాక్యం మాట యశ గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం రెండవ వస్త్రం అనగా ఒకటి రెండు వస్త్రాలు మనం చూద్దాం యశ గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం ఒకటి ఒకటి రెండు వస్త్రాలు మనం చదువుదాం యశ గ్రంథం యాభై తొమ్మిది ఒకటి రెండు వస్త్రాలు రక్షింప నేరకుండునట్లు యహోవ అస్తము కుర్చుగా లేదు విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను కనుక ఆయన ఆలకించట్లేదు కదా ఆలకించుకున్న ఒక మారు మనం అర్థం చేసుకుందాం దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే దేవునికి నువ్వు ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఒకవేళ దేవునితో మాట్లాడాలని ఆశ కలిగి ఇదిగో ఒకవేళ దేవునితో మాట్లాడాలి అనిపిస్తే ఇదిగో ఒకవేళ నువ్వు అడగలేకపోతున్నావు దానికి కారణం నీ దోషం నీ పాపమే మీరు బాగా గమనించారా చిన్నప్పుడు ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు అమ్మ నాతో ధైర్యంగా మనం మాట్లాడగలుగుతామా తప్పు చేసినప్పుడు ఏమైనా మాట్లాడగలుగుతామా అరే నీ చూపే చెప్తుంద్రా నువ్వేం చేసావో అంటారు కదా నీ మాటే నిన్ను పట్టిస్తూ ఉంది నీ చూపు నిన్ను పట్టిస్తూ ఉంది ఇంతకు ముందులాగా నీ ప్రవక్తన సరిగా లేదు ఇప్పుడు ఇంతకుముందు సూటిగా నాతో మాట్లాడినట్టు ఇప్పుడు నువ్వు మాట్లాడలేకపోతున్నావు అంటే నువ్వే తప్పు చేసావు కదా ఈ మాట అనడానికి కారణం అంటే మనలో దోషం ఉన్నప్పుడు మనలో పాపం ఉన్నప్పుడు దేవుడితో మనం సరిగా మాట్లాడలేం ఒకవేళ మాట్లాడినా దేవుడు వినడు ఒకవేళ మాట్లాడిన దేవుడు వినడు ఎందుకు వినడయ్యా అంటే దేవుడికి వాక్యం స్పష్టంగా చెప్తున్నమాట వినకపోవడానికి కారణం దేవుడికి చూడలేదో మందంగా ఉన్నాయని కాదు దేవుడికి కొరసైన చేతులు ఉన్నాయని కాదు అంటే చిన్న చిన్న చేతులు ఉన్నాయని కాదు ఎందుకు వినట్లే ఎందుకు మాట్లాడట్లే ఎందుకు ఆయన నీకు సహాయం చేయట్లేదు అంటే ఒకటే దేవునికి ఒక వాక్యం చెప్తుంది ఆయనకు నీకు మధ్య నీ దోషాలు అడ్డుగా వస్తున్నాయట ఇక్కడ యశ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు హలే ఈ రోజున నువ్వు ప్రార్థన చేయకపోవడానికి ఒకవేళ నువ్వు ప్రార్థన చేసిన దేవుడు వినకపోవడానికి గల ఏకైక కారణం ఏంటంటే దేవునికి నీకు మధ్య అడ్డుగా ఉన్న పాపం దేవుడికి నీకు మధ్య అడ్డుగా ఉన్న పాపం ఆ పాపము నీలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలనే మనసు రాదు అది నీలో దోషం ఉన్నప్పుడు దేవునితో మాట్లాడాలనే ఆలోచన నీకు రాదు నువ్వు ఎందుకంటే నేను తప్పు చేశాననే భావన నీలో ఉంది కనుక ఒక మాట చెప్పనా ఈ మాట నన్ను చెప్పనియండి ఈ మాట చాలా అద్భుతమైన మాట పాపము చేసినప్పుడే దేవునితో ఎక్కువగా మాట్లాడగలగాలి బాగా ఆలోచించండి తప్పు చేసినప్పుడే దేవునితో ఎక్కువగా మాట్లాడగలగాలి ఎప్పుడైతే మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నామో అప్పుడే ఇంకెక్కువగా మాట్లాడటం ప్రారంభించాలి కానీ మనం ఏం చేస్తామంటే సాతనుగాడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే నువ్వు ఇప్పుడు దేవునితో మాట్లాడితే నింటాడా ఇదిగో నువ్వు ఇప్పుడు దేవునితో మాట్లాడితే ఇదిగో నీ పరిస్థితి మనం మార్చబడిద్దా అని పాపాన్ని ఒప్పింపజేసే మాటలు రాకుండా సాధారణమైన మాటలు మనం మాట్లాడడానికి ఇష్టపడతాం ఇదిగో దావిదు పాపం చేసి పశ్చాత్తాపుడై ఎంతగానో కన్నీళ్లు కార్చి ఎంతగానో నలగొట్టుకొని ఆయన రాత్రి పగలని తేడా తెలియకుండా ప్రార్థన చేయడం ద్వారా దేవుడు తన ప్రార్థన ఆలకించాడు దేవుడు ఆలకిస్తాడు కానీ పాపమనే అడ్డుకోవడం తొలగించుకుంటే ఆయన ఆలకిస్తాడు మనలో ఉన్న పాపమనే అడ్డు కూడా పోనంత కాలం దేవుడు మన ప్రార్థన ఆలకించడు మనకు కూడా ప్రార్థన చేయాలని మనసు రాదు పాపం చేస్తున్నామంటే ఎవరు స్వాధీనంలో ఉన్నట్టు మనం చెప్పాలి ఎవరు స్వాధీనంలో ఉన్నట్టు అందరికీ నోరులు ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నాను చెప్పండి అందరు నోరు లేని వాళ్ళు అయితే చెప్పకండి నోరు నోళ్ళు మాత్రమే చెప్పండి ఓకేనా ఎవరున్నట్టు అందరికీ ఉన్నాయన్నమాట నోర్లు హిలుయ్యా నేను లేవేమో అనుకున్నాను హలిలుయ్యా గాడు ఎప్పుడైతే మనలో ఉంటాడో సాతాను గాడి ఎప్పుడైతే మనను పరిపాలన చేస్తాడో సాతానుగాడి స్వాధీనంలోకి మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో అప్పుడు ఆటోమేటిక్గా దేవుని స్థుతించే మనసు దేవుని స్థుతించే నాలుక మనలో ఉండదు అసలు ఉండదు ఇక ఎందుకంటే లోపల ఉన్నది ఎవరయ్యా అంటే సాతాను సాతాను దేవుని స్థుతించే మనసు వాడికి ఉంటుందా ఉండదు దేవుని మయం అతని దగ్గర నుండి ఆమెను ఉంటుందా సాతాన్ని ఇష్టపడుతుందా అస్సలు ఇష్టపడదు కానీ ఈరోజు మనం అర్థం చేసుకోవాలా ఆలోచించాలి ఈ మన పరిస్థితి ఏ రీతిగా ఉందో మనం అర్థం చేసుకుందాం నిజంగా సాతాను ఒకవేళ మనలో ఉంటే మనం దేవుణ్ణి మయం పరచలేం అందుకే నెంబర్ వన్ దేవునికి ప్రార్థన చేయకుండా దేవునికి ప్రార్థన మన ప్రార్థన దేవుడు వినకుండా చేసేది ఏంటయ్యా అంటే మనలో ఉన్న పాపమే మనలో ఉన్న దోషమే ఒకవేళ పాపము చేసి ఇదిగో ప్రార్థన చేయలేకపోతూ ఉన్నామేమో ప్రభు సహాయం పొందుకో ఎందుకంటే పాపాత్మరాలైన స్త్రీ వచ్చి ఏసే దగ్గర తన కన్నీళ్లు కార్చి పాదాలు కడిగితే దేవుడు అమ్మా నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అరే లూయ కన్నీళ్లు కారుస్తే అన్న మాట నీ విస్తారమైన పాపములు ఇప్పుడే క్షమించబడ్డాయి పాపం చేసినప్పుడు ప్రార్థన నువ్వు చేయగలిగితే నీ పాపము నిమిత్తమై ప్రశ్చాత్త ప్రార్థన నువ్వు చేయగలిగితే దేవుడు తప్పక అప్పుడే ఆ క్షణమే నిన్ను క్షమిస్తాడు హరే కానీ సాతాను గడి చేయదు కానీ ఒక్క అడుగును దాటి చేయగలిగితే నీ పాపము క్షమించబడుతుంది దేవునికి నీకు నాకు దేవునికి మధ్య ఉన్న అడ్డు కూడా అది తొలగిపో ఈరోజున ఒకసారి ఆలోచించండి మీ పాపముల నుండి మీరు బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు హరి ప్రార్థన చేయకుండా ఉంటాను గల కారణం ప్రార్థన చేయలేకుండా ఉంటాను గల కారణం లేక దేవుడు ప్రార్థన ఆలకించకపోవడానికి కారణం ఒకటి మన పాపం మన పాపం రెండోదిగా మనం చూద్దామా మీరు తొందరగా ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను రెండోది రెండవదిగా మనం చూద్దాం చూడండి రెండో వర్షంలోనే అక్కడ రాస్తూ ఉన్నారు కదా మీ పాపములు ఆయనకు ముఖమును మీకు మరుగు చేయబడ కదా దేవుని కట్ట దేవుని ముఖం మనకు ఏం చేయబడుతుందట మన పాపంలో ఉన్నప్పుడు మరుగు చేయబడతాడు ముఖం దాచేస్తాడు దేవుడు ఆయన చూడటానికి ఇష్టపడను పాపం చేసే వాళ్ళని దేవుడు చూడటానికి ఇష్టపడనే ఇష్టపడ ఎంతమంది ఇష్టపడతారు మీ మాట వినను మీ మాట ఎంత మాత్రం కూడా విని సరైన పద్ధతిలో లేనప్పుడు వాళ్ళకి వెళ్ళి చూడబుద్ధి అవుతుందా వాళ్ళతో మాట్లాడబుద్ధి అవుతుందా అలాగే దేవుడు కూడా అంటున్నాడు నాకు అసలు మీ ముఖం చూడాలంటేనే ఎట్లనో ఉంది ఇదిగో మీ ముఖం చూడాలన్న ఆశ అయితే నాకు లేదు నా ముఖాన్ని నేను మరుగు చేసుకుంటున్నా అని చెప్తున్నాడు అందుకే మనం పాపం అనే అడ్డుగోడని ఎప్పుడైతే తీసేసుకుంటామో అప్పుడు దేవుడు వైపు చూస్తాడు అప్పుడు దేవుడు మనతో మాట్లాడటం ప్రారంభిస్తాడు కదా ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం రెండవదిగా మనం గమనిద్దామా మొదటి యోహాను ఒకటో వాద్యం ఐదు వర్షం చదువుదాం మొదటి యోహాను ఒకటో వాధ్యాయం ఐదు వర్షం తీర్చి చదువుదామా మొదటి యోహాను ఒకటో వాద్యం ఐదు ఆరు వర్షాలు చదువుదాం మేము ఆయన వలన విని మీకు ప్రకటించు బాగా వినాలి మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదు ఆయనతో కూడా సహవాసము గల వారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యము జరిగింప కొందుము ఈరోజు సుకుమారు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ప్రకటిస్తున్న మాట ఏంటి ఇక్కడ బమి సారీ యోహాను చెప్తున్న మాట ఏంటయ్యా అంటే ఇదిగో అంటున్నాడు ఏమంటున్నాడు యోహాను అంటే ఇదిగో మేము ఆయన వలన విన్నదాన్ని మీకు ప్రకటిస్తున్నాం ఎవరు వాళ్ళు విన్నారంటే యేసు ప్రభు ద్వారా విన్న మాటల్ని మీకు ప్రకటన చేస్తూ ఉన్నాం మీకు ప్రకటన చేస్తూ ఉన్నాం అయితే ఏంటి ఆ ప్రకటన అంటే ఇదిగో దేవుడు వెలుగు వెలుగై ఉన్నాడు అలాగే మనము ఆయన ఎందు ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఇక్కడ మన వాక్యం వాక్యం ఎంతో ప్రాధాన్యమైనది దేవుడి దగ్గర విన్న మాటలట ఇక్కడ యోహాన్ ఏం చేస్తూ ఉన్నాడు ఏం చేస్తూ ఉన్నాడు ప్రకటన చేస్తూ ఉన్నాడు ఈ రోజున ఎంతమంది దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నారు దేవుని వాక్యానికి ఎంతమంది లోబడుతున్నారు దేవుడు నీతో మాట్లాడినప్పుడు దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఎంతమంది సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు దేవుడినితో మాట్లాడినప్పుడు ఎంతమంది విని లోబట్టడానికి ఇష్టపడుతున్నారు ఈ రోజున దేవుని మాట విని లోబడకపోతే దేవుని మాట మీరు అంగీకరించకపోతే ఇదిగో ఎంత మాత్రము కూడా మీ ప్రార్థన దేవుడు విననే వినడు దేవుని మాట వినకుండా దేవుని మాట వినకుండా నువ్వు మోకలేసి ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడిని ప్రార్థన వింటాడనుకుంటున్నావా వింటాడా ఉదాహరణ మీకు చెప్తాను మీ కుమారుడే కానీ లేకపోతే మీ కూతురే కానీ ఉంది నువ్వు ఎప్పుడు ఏం పని చెప్పినా చేయదు కానీ ఆమె ఏదైనా చెప్తే నువ్వు చేయాలట ఎంతమంది ఇష్టపూర్వకంగా చేస్తారు ఏ రోజు ఒక్క మాట చెప్పినా వినదు ఏ రోజు వినదు అన్ని విషయాల్లో వినడు నెట్టేసుకుంటూ నెట్టేసుకుంటూ వస్తాడు కానీ ఈ బిడ్డ కోరుకున్న కోరిక మాత్రం తల్లి నెరవేర్చాలంటే సంతోషముతో ఆమె కోరుకున్న కోరిక వినడానికి సిద్ధపడతదా లేకపోతే సంతోషముతో ఆడు కోరుకున్న కోరిక వినడానికి ఇష్టపడతారా ఇష్టపడతారా నువ్వు ఎప్పుడు మాట్టిందావనరా నువ్వు అడిగింది నేను ఇవ్వడానికి నువ్వు ఎప్పుడు మాట విన్నావు నేను ఎలా ఇవ్వాలి నీకు నేను ఎలా ఇవ్వాలి నీకు నువ్వు ఎప్పుడైనా నా మాట విన్నావా నేను చెప్పింది చేసావా నాకు లోపడ్డావా ఎప్పుడైనా నన్ను గౌరవించావా అంటారు కనీసం చెప్పింది వినటానికి కూడా ఇష్టపడనే ఇష్టపడరు నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వేం నాకు చెప్పాల్సిన అవసరం లే నువ్వు నా మాట వినని దానివి నా మాట వినని వాడవి నువ్వు చెప్పడం ఏంటి నాకు నాకేం అవసరం లేదు నువ్వు చెప్పొద్దు నాకు అసలు చెప్పనే చెప్పాలి మమ్మీ ప్లీజ్ మమ్మీ అయినా కానీ డాడీ ప్లీజ్ మమ్మీ కదా ఏమన్నా డాడీ డాడీ అన్నంత మాత్రాన మమ్మీ మమ్మీ అన్నంత మాత్రాన వినానికి ఇష్టపడతారనుకుంటున్నావా ఒక మాట నేరుగా మిమ్మల్ని అడుగుతున్నాడు దేవుడు దేవుని మాట మీరు వినకుండా మోకాలేసి ప్రార్థన చేసినంత మాత్రాన దేవుని మాట వినకుండా నీ కడుపు మొత్తం మార్చుకుని ఉపవాసం ఉన్నంత మాత్రాన దేవుని మాటకు దేవుని వాక్యానికి లోపడకుండా దేవుని ఆజ్ఞను కైకోడకుండా దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా నువ్వు మోకాలేసి ప్రార్థన చేస్తున్నంత మాత్రాన దేవుడు సభాస్ అంటాడు అనుకుంటున్నావా అసలు అనే అవకాశము లేనే లేదు అందుకే నీ ప్రార్థన దేవుని దగ్గరకు చేరట్లే అందుకే నీ ప్రార్థన దేవుడు వినట్లే అందుకే నువ్వు ప్రార్థన కూడా చేయలేకపోతున్నావు వాక్యమే నీ హృదయాన్ని మార్చుకున్నప్పుడే ప్రార్థన చేయాలనిపిస్తుంది వాక్యమే నీ సోకే కదా ఎన్ని సౌండ్ బాక్సులు పెట్టు ఎంత శ్రద్ధగా ఇంట్రెస్ట్ కలిగేలాగా నీకు వాక్యం చెప్పని అవి మాత్రం ఎక్కువ మోరి మీద కూర్చున్నప్పుడు అరుగుల మీద కూర్చున్నప్పుడు ఎవరూ మాత్రం బాగా ఎక్కుతుంది కదా బాగా లోపలలాకెళ్ళిపోతుంది కదా ఈ నువ్వు నువ్వు దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నారా దేవుని మాట వింటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఎంతమంది అలరి చేస్తున్నారే వాక్యం చెప్పేటప్పుడు అది ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక వ్యవహారం చెప్తున్నప్పుడు ఒక సినిమా స్టోరీ చెప్తున్నప్పుడు ఎవరైనా అల్లరి చేస్తారా సినిమా థియేటర్లో ఉండి అల్లరి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నేను కూడా వెళ్ళాను ఇంటర్లో ఉన్నప్పుడు నేను రోజుకో సినిమా చూస్తాను మీరన్నా ఎప్పుడో ఎన్నో సినిమాలు తీస్తారు నాకు తెలియదు కానీ ఇంటర్లో ఉన్నప్పుడు కాలేజీ కొట్టి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు మూడు వందల అరవై రోజుల్లో హాలిడేస్ అన్ని బోంగా ఎటు కాదన్న రెండు వందల రోజులు ఖచ్చితంగా కాలేజ్ ఉంటుంది రెండు వందల రోజులు రెండు వందల రోజులు నాలుగు వందల రోజులు నేను సినిమాలు చూశాను ఒక్క రోజు విడవకుండా పొద్దున కాలేజీ మధ్యాహ్నం మ్యాట్ని చూసిందే ఇరవై సార్లు ముప్పై సార్లు చూశాను థియేటర్లో ఎలా ఉంటుందో తెలుసా థియేటర్లో సైలెంట్గా ఉంటుంది ఎంత సైలెంట్గా ఉంటుంది అంటే చాలా సైలెంట్గా ఉంటుంది పనికి మీలా పనికి మాలిన దాని దగ్గరేమో అంత సైలెంట్గా ఉండటానికి ఇష్టపడతారు ఉపయోగపడి దేవుడిని మాట దేవుని మాట వినేటప్పుడు మాత్రం అలరి చేస్తా మాట విన్నావు వాక్యం వినవు ఇంటికి వెళ్తే వాక్యం వాళ్ళ నీలో ఉండదు మళ్ళీ వాక్యం నీలో ఉంటుందా ఉండదు ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటావు కదా ఖాళీ ఎప్పుడు ఎంటీఏ హృదయంలో ఎప్పుడు వాక్యం ఉండదు ఇరవదేళ్ళు ఎప్పుడైనా వాక్యం ఉంటుందా దేవునికి వాక్యం చెప్తుంది హృదయం అనే పలకం మీద వాక్యం ఏం చేయాలట రాసుకో రాసుకోవాలన్నాడు చెడుకోవాలన్నలే ఏం చేయాలా రాసుకో ఎప్పుడైతే నువ్వు ఇక్కడ దేవుని వాక్యాన్ని రాసుకుంటావో దేవుడు కూడా అక్కడ జీవగ్రంథంలోని పేరు రాస్తాడు ఒకవేళ ఇక్కడ వాక్యం లేదనుకో జీవగ్రంథంలోని పేరు తుడిచేస్తాడు జీవగ్రంథంలోని పేరు ఉండాలన్నా పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలన్నా ఇక్కడ వాక్యం ఉండాలి హృదయంలో వాక్యం ఉండాలి కానీ ఇక్కడ వాక్యం నిల్లు ఏం మందిరానికి వెళ్ళట్లేదా వెళ్తున్నావు కుడికెలకు వెళ్ళట్లేదా వెళ్తున్నావు ఫోన్లో వాక్ వినట్లేదా వింటున్నావు టీవీలో వాక్ వినట్లే వింటున్నావు కానీ అది ఇక్కడ ఉండట్లేదంటే విని నువ్వు లోబడట్లేదు అని అర్థం విని నువ్వు లోపడట్లే వాక్యాన్ని వినాలి వాక్యాన్ని గ్రహించాలి వాక్యాన్ని అనుసరించాలి మూడు ఖచ్చితంగా ఉండాలి మన జీవితంలో వాక్యాన్ని వినాలి వాక్యాన్ని గ్రహించాలి వాక్యాన్ని అనుసరించాలి అనుసరించడం అంటేనే విధేయత చూపించి అనుసరించడం అంటే లోబడి అనుసరించడం అపోస్తుడు పౌలు వాక్యం చెప్తున్నాడు అపోస్తుల కార్యం రెండు ముప్పై ఎనిమిది ప్రకారం మీకు చెప్తున్నాను అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాక్య విని హృదయంలో నచ్చుకున్నారట విన్నారు హృదయంలో బాధ వేసింది హృదయంలో బాధ వేయగానే అంటున్నారు అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు ఇప్పుడు గ్రహింపుకొచ్చింది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు నువ్వేం చెప్తా అది చేస్తాం అప్పుడు అంటున్నాడు మీరు మారు మనసు పొంది పాపక్ష పాపం మెత్తమై బాప్తీసం పొందండి సరే అని బాప్తీసాలు పొందారు మూడు వేలకు పైగా బాప్తీసాలు ఆ రోజున ఆ క్షణమే ఆ మొదటి వర్తమానంలోనే వాళ్ళు మారు మనసు పొందారు ఒక ప్రశ్న ఆనాడు పేతుర్ని వాడుకొని మాట్లాడుతున్న మాట ఈ రాజు కూడా సావుకుల్ని వాడుకొని దేవుడితో మాట్లాడట్లేదా మరి ఎందుకు నీలో మార్పు రావట్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళలో బాప్తీసం లేని వారు కూడా ఉన్నారు ఇది ఏమన్నా ఫస్ట్ టైం వచ్చావు నువ్వు కుడికి ఏమన్నా కాదే ఎన్ని సంవత్సరాలు అవుతుంది రాబట్టి కానీ బాబు తీసే మొదలు దానికి వెనకాడుతున్నావు కారణం ఏంటంటే దేవుడు నీతో మాట్లాడినా విధేయత చూపించని మనసు నీకుంది దేవుడినితో మాట్లాడినా వాక్యానికి లోబడని స్థితి నీకుంది ఈరోజున ఒక మారు మనం అర్థం చేసుకోవాలి దేవుని వాక్యానికి ఎప్పుడైతే మనం విలువిస్తామో దేవుని మాటను ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు దేవుడు మన ప్రార్థన వినడానికి సిద్ధపడతాడు అప్పుడు దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి సిద్ధపడతాడు నీకు అలా కాదు నువ్వు వాక్యం వినో ఏది గైకోనో కానీ నువ్వు చేసిన ప్రార్థన మాత్రం ఖచ్చితంగా నెరవేరాలా కదా ఖచ్చితంగా నెరవేరాలా నెరవేరకపోతే ఈ ఐగారు కాపుతే ఇంకొక అయ్యగారు ఆ కాబతే ఇంకొక అయ్యగారు ఆ ఐగారు కరువా కరువా అండి కరువా ఎవరికైనా కరువేం లేదు ఓమార్ చెప్పినా నువ్వు ఏ సంఘంలో ఉన్నా ఎక్కడున్నా విధేయత చూపించకుండా దేవుని దగ్గర ప్రార్థన చేసినంత మాత్రాన ఎప్పటికీ దేవుడి జవాబు ఇవ్వడం హండ్రెడ్ పర్సెంట్ నిజం అది నువ్వు ఎన్ని ప్లేస్ లేని మారు పిల్లి పిల్లల్ని పట్టుకొని మార్చినట్టుగా నువ్వు కూడా మారుతావు సంఘాలు 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 మారితే అయిపోయిందా సంఘం మారితే కాదు ముందు మనసు నేను అదే చెప్తాను మనసు మారిన వాళ్ళు సంఘంలో ఉండాల్సిన అవసరం లే హండ్రెడ్ పర్సెంట్ ఒక్కడున్న చాలు వాక్యం చెప్పడానికి అవసరమైతే పది మంది కూర్చున్న కాడికి వెళ్ళి వాళ్ళతో పని పనిచేస్తున్న వాక్యం చెప్తా నాకు దేవుడి ఇచ్చిన దర్శనం అలాంటిది ఎందుకంటే వాక్యం చెప్పడం ఇంపార్టెంట్ అంతే అది ఎలా చెప్తే కూర్చోబెట్టి లైట్లు పెట్టి సౌండ్ సిస్టమ్ పెట్టి అట్లనే చెప్పాలా పది మంది కూర్చున్న కాడికి వెళ్ళి కూడా వాక్యం చెప్పచ్చు ఒకవేళ మీరు పొలం పని పోతున్నారనుకో నేను కూడా వస్తామా అంట వస్తా ఆ రోజు నా వద్దులే అంట ఏమే చక్కగా తీసుకుపోతారా తీసుకుపోరా చేస్తా ఆయనకు ఉపయోగపడతాను ఖచ్చితంగా తీసుకుపోతారు కదా అప్పుడు నేనేం చేస్తా నాకేమో డిమాండ్ లేదుగా చెయ్యి చెయ్యి అనే డిమాండ్ అయితే లేదుగా అప్పుడు నేనేం చేస్తా చిన్నగా వాక్యం చెప్పుకుంటే మీతో మాట్లాడుకుంటూ కూర్చుంటా అది సావేగా అది సావేగా అంతే దేవుడు ఎలా నింపాలో కడపలో నింపుతాడు దాని పెద్ద బాధ ఏం లేదు మీరందరు విశ్వాసు తీసుకొస్తేనే కడుపు నిన్నట్లే అన్య జనులతో కూడా దేవుడు మా ఇంటికి మెరపకెళ్దాం పంపిస్తాడు మా ఇంటికి ఆహార పదార్థాలు పంపిస్తాడు మా ఇంటికి బియ్యం పంపిస్తాడు అన్ని జనులతో సహా దేవుని ఎరగని వారితో సహా ప్రేమ ప్రేమగా మందలిస్తే ఎవరైనా ముద్ద ఆహారం పెట్టగా మానరు దేవుడు ప్రేరేపించక మానడు ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మన మనసు మార్చుకొని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుని వాక్యానికి విధేత చూపిస్తామో అప్పుడు దేవుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అప్పుడు ప్రార్థన చేయాలనే మనసు కూడా నీకు వస్తుంది ఈ రోజున మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు ప్రార్థన చేయకపోవడానికి గల కారణాలు ప్రార్థన వినకపోవడానికి దేవుడు వినకపోవడానికి కారణం నెంబర్ వన్ ఏంటిది నెంబర్ వన్ ఏంటి చెప్దామా మన పాపం అడ్డుగా వస్తూ ఉంది రెండోదిగా మనం చూడగలిగితే ఆ మన ప్రార్థన దేవుడు వినకపోవడానికి గల కారణం లేదా మన ప్రార్థన చేయకపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించే మనసు మనకు లేకపోవటం ఇస్కారితి యోధ మనలాగనే ఎప్పుడూ ప్రార్థనకి వెళ్ళేవాడు ఎల్లడా ఏసే ఉన్నంతకాలం ఇస్కారతి ఉన్నంత కాలం ప్రార్థనలకు వచ్చాడు ఆయన రాలేదా వచ్చాడో శిశువుల సంఖ్యలోనే ఉన్నాడు పన్నెండు మంది శిష్యుల్లో తను కూడా ఒకటిగా ఉన్నాడు కానీ వాక్యానికి ఎప్పుడు విధేత చూపించినట్లుగా కనిపించట్లే వాక్యానికి లోబడినట్లుగా మనకు కనిపించట్లే ఏ సుప్రభుని అమ్మడానికి సిద్ధపడ్డాడు ఏ సుప్రభునే ఆయన అమ్మడానికి సిద్ధపడ్డా అంటే ఆయనలో ఏం వాక్యం ఉన్నట్టు ఉందంటారా లేదు డబ్బు 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 అన్నట్లుగా మనలో కూడా కొంతమందికి ఉంది ఆ జబ్బు డబ్బు జబ్బు ఏ జబ్బు లేకపోతే ఖచ్చితంగా డబ్బు జబ్బు ఉంటుంది లేదండి కొంతమందికి ఉండే లబ్ డబ్ లబ్ డబ్బు అని కొట్టుకోదు లబ్ రాదు ఓన్లీ డబ్ 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 అని వస్తుంది గుండె సౌండ్ కదా ఎప్పుడైతే ఇంట్లో ఉండే ఒక లక్ష రూపాయలు ఎవరైనా దొంగలు అనుకో డబ్ డబ్ కాస్త అసలు ఆగిపోతుంది ఇది ఆగిపోయిందంటే ఇక అయిపోయినట్టే పెట్టే పరవాసిని నేను జగమన్న ప్రభు అని పాట పాడాల్సింది దగ్గర వచ్చి కదా ఈరోజున ఒక్క మాట మనం ఆలోచించాల చాలామంది డబ్బు గురించి ఆలోచన చేస్తారు అలా కాదు ఇస్కరీతి యోధ అదే రీతి ఆలోచన కలిగి ఉన్నాడు తను ఒక మనం అర్థం చేసుకుందాం వాక్యానికి విధేయత లేకపోతే ఏమైంది ఇస్కరియుత్య యూత పని ఏమైంది సాతాను బలముగా ఇస్కరియత్ అని వాడుకున్నాడు వాడుకోవడమే కాక సాతాను ఇదిగో చేసిన పని ఏంటంటే తను భూమి మీద బతకడానికి కూడా సాతాను ఒప్పుకోలే ఇస్కరియుతతో ఇగో సాతాను ప్రేరేపించి ఇగో సాతాను పట్టి ఏం చేశాడంటే ఊరేసుకొని చచ్చిపోయేలాగా చేశాడు మతిస్థిమితం లేని పరిస్థితికి తీసుకుని వెళ్ళిపోయాడు ఆఖరికి ఏమైందయ్యా అంటే ఏ చెట్టుకు ఏ కొమ్మకు ఊరేసుకున్నాడో కూడా అర్థం కాక ఇదిగో పలసెట్టు కొమ్మకు ఊరేసుకుంటే అది కాస్త ఇరిగిపోయి ఇదిగో తను రాయి మీద పడిపోతే పొట్ట బగిలి పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాడు అంటే ఒక మారు మీరు అర్థం చేసుకోండి ఒక మారు మీరు ఆలోచించండి ఎప్పుడైతే మనము దేవుని మాట వినకుండా దేవుని వాక్యాన్ని కై ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనం బాధపడవలసిన పరిస్థితి మనకి వస్తుంది ఈ మనం అర్థం చేసుకుందాం మనం బాధపడకుండా దేవుడు మన ప్రార్థన వినాలి అంటే తప్పక మనం ఏం చేయాలా దేవుని వాక్యానికి విధేయత మళ్ళీ అడుగుతాను నేను మర్చిపోకండి ఖచ్చితంగా నేను అడుగుతాను దేవుని వాక్యానికి మనం ఎలా ఉండాలి విధేయత చూపించే వారిగా ఉండాలి ఒక ప్రశ్న మీకు మీరు వేసుకోండి నేను నిజంగా దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నానా లేదా దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నానా లేదా ఈరోజు నా పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచన చేసుకోండి మరొక మాట మనం చూద్దామా మొదటి పేతురు మొదటి పేతురు మూడవ అధ్యాయం మొదటి పేదరు మూడవ అధ్యాయం ఏడు వచ్చిన చదువుదామా మొదటి పేతురు మూడవ అధ్యాయం ఏడు వచ్చిన అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి ఆ మీ ప్రార్థనలకు అభ్యంతరము కాకుంటున్నట్లు ఆ జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి పురుషులారా చాలా జాగ్రత్త ఈ విషయంలో ఈ మాట ఎంత గట్టిగా చెప్తున్నాడు వినండి మీ భార్యలతో మీరు ఎలా కాపురం చేయాలట ఎలా కాపురం చేయాలట ఎలా కాపురం కాపురం అంటే అర్థం తెలుసా కలిసి ఉండటం ఎలా కాపురం చేయాలంటే కలిసి ఉండాలంట కొంచెం జ్ఞానం వాడాలంట లేకపోతే కష్టం బలైపోతారు భార్యల దగ్గర బలహీనములు మంది ఉన్నారు ఎందుకయ్యా అంటే జ్ఞానంతో ఉండకపోవటం వల్ల జ్ఞానంతో ఉండకపోతే ఖచ్చితంగా బలైపోతాం ఎందుకంటే వాళ్ళు బలహీనమైన ఘటాలు బలహీనమైన ఘటం అంటే చాలామంది అంటారు మేము బలహీనం అందుకే ఆత్మీయత పడిపోతాం అంటారు కదా స్త్రీలు ఆ మాట అన్నట్లే ఇక్కడ ఆ మాట అన్నట్లే బలహీనమైన ఘట్టము అనగా శరీరము పురుషులకు ఉన్నంత బలం మీకుంటుందా మీ భర్తకున్నంత బలం మీకుంటే ఎన్నిసార్లు సిబిరికడ తిరిగే స్టోళ్ళు ఎన్నిసార్లు రోకల పనులు తిరిగే లోపల ఉంది కంతరిక లేకపోతున్నారు ఎందుకంటే ఘటము ఎలాంటిది ఘట్టం ఎలాంటిది బలహీనమైనది లేకపోతే మీరే బలంగా ఉంటే ఎన్నిసార్లు రౌండ్ ఇష్టోళ్ళు కదా ఎందుకయ్యా అంటే నీ మాట వినట్లేదు కాబట్టి ఎందుకయ్యా అంటే సరే నీ అది వేరే ఉద్దేశం అది వేరే ఆలోచన కానీ ఒక్కమారు మీరు అర్థం చేసుకోండి మీరు బలహీనమైన ఘటాలు కనుక అంటే బలహీనమైన శరీరం కలవరు కనుక మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు దేవుడు ఏం చేయమంటున్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్న మాట పురుషులారా వాళ్ళకి ఏం చేయాలంటే అక్కడ ఆస్తా ఉన్నాడు ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించండి గౌరవించండి మనం ఏం చేస్తాం వాళ్ళు బలహీనలని వాళ్ళ మీద పెత్తనం చలాయిస్తాం వాళ్ళనే దబాయిస్తాం వాళ్ళనే చిన్న చూపు చూస్తాం వాళ్ళనే ఇక నాకు మించిన లేరు అని మనం అనుకుంటాం కానీ అలా చేయొద్దు పురుషులారు ఎందుకు చేయొద్దో చెప్తున్నా ఎందుకు చేయొద్దో చెప్తున్నా ఎందుకు చేయొద్దు అంటే అలా చేస్తే నీ ప్రార్థనకు ఆటంకం అవుతారు వాళ్ళు నీ భక్తి జీవితానికి ఆటంకం అవుతారు వాళ్ళు నిన్ను ఎంత మాత్రం కూడా భక్తిలో ఎదగడానికి వాళ్ళు కారణంగా ఎంత మాత్రం అంశరాళ్ళు అందుకే మీ భార్యలతో మీరు కాపురం చేసేటప్పుడు జ్ఞానముతో మీరు ఏం చేయాలో కాపురం చేయాలి ఒకవేళ మారని భర్త మీకున్నాడా మీరు కూడా అంతే జ్ఞానంతో కాపురం చేయాలి మారని భర్త మీతో ఉంటే మీరేం చేయాలా జ్ఞానంతో కాపురం చేయాలి ఇలాగే ఒక తాగుబోతు భర్త ఉన్నాడంటే ఒక ఆమెకి ఆమె దేవుడి మందిరానికి వెళ్తా అస్సలు ఒప్పుకోవట్లే ఆయన లేనప్పుడు దేవుడి మందిరానికి వెళ్ళేది మళ్ళీ ఆ సీక్రెట్గా వచ్చి ఇంట్లో ఉండిపోయేది దేవుడిని విడిచిపెట్టలేదు ఇటు చూస్తే భర్తని ఆ గౌరవపరచలేదు ఆయన లేనప్పుడు వెళ్ళి మందిరానికి ఆయన వచ్చేలోపు మరలా వచ్చేసేది అలా జరుగుతున్న కొన్ని సమయాల్లో దేవుడు వాక్యం ద్వారా ఆమెతో మాట్లాడితే ఆమె బాప్తిజం తీసుకోవడానికి చేత్తింది ఉంటారు కదా సంఘంలో కొంతమంది భలే ఉంటారు కొంతమంది సంఘంలో ఓన్లీ దేవుడు నమ్ముకున్న వాళ్ళే ఉంటారు అనుకుంటున్నారా దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళే ఉంటారు అనుకుంటున్నారా ఉంటారు అనుకుంటున్నారా కాదు 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 బాగా ఆలోచించండి దేవుడు ఒక ఉపమానం చెప్పాడు విత్తువాడు విత్తడం ప్రారంభించాడట అందులో ఏమి మే మరి ఏమోచాయి ఏమి మంచింది అందులో గురుగులు కూడా బోల్సాయి గురుగులు అయ్యవరు విత్తారు పొలం అంటే సంఘం విత్తనాలు విత్తేవాడు అంటే దేవుడు కొంతమందిని విత్తాడు కానీ అందులో ఎవరిని విత్తాడు మళ్ళా సాతనుగాడు గురుగులు చల్లేశాడు గురుగులు అంటే తెలుసా కదా తెలుసుగా గురిగించ తెలీదా అవి కూడా చల్లేశాడు ఇప్పుడు వాటిని తీద్దామంటే అవి ఎదిగాయి అవి ఎదిగాయి ఇప్పుడు వీటికి కూడా నష్టం అవుతుంది అందుకే దేవుడు ఆ తర్వాత కోత కాలం వచ్చినప్పుడు కోసి గురుగులను వేరు చేస్తాడు దీన్ని వేరు చేస్తాయి ఆ పనికి మాలిన దాన్ని కాల్చి పడేస్తాడు ఇప్పుడు మరి అందులో విత్తింది ఏంటి ఎవరు విత్తపడ్డాయి సంఘంలోనే ఏమి విత్తబడ్డాయి ఏసయ్య ప్రేరేపించి రాబడ్డ కొంతమంది ఉంటారు సాతాను ప్రేరేపించి సంఘంలోకి పంపించిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఏసయ్య పంపించిన సంఘ బిడ్డలేమో సంఘంలో బలముగా దేవుని పనిచేయడానికి ఇష్టపడతారు దేవుడిలో నిలబడటానికి ఇష్టపడతారు సాతాను చేత ప్రేరేపించబడ్డోళ్ళు పైకి కనపడుతూనే సంఘాన్ని నాశనం చేస్తారు అర్థమవుతుందా సంఘాన్ని నాశనం చేస్తూ ఉంటాడు వాళ్ళకు వారికి మధ్య కయ్యాలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు వాళ్ళకు వారి మధ్యనే ఇది చేస్తూ ఉంటాడు వీ ఎదగకుండా వాళ్ళని నాశనం చేయడానికి సిద్ధపడతాడు వీళ్ళని మనం చాలా జాగ్రత్తగా గమనించాలా సరే సమయం వచ్చింది కాబట్టి అర్థం చేయించడానికి మాట చెప్తూ ఉన్నాడు అందుకే మనం గమనించాలా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ఇదిగో వారిని మనం సన్మానించి ఏం చేయాలా వారు బలహీనులను గ్రహించి ఖచ్చితంగా మన అయితే ఏమలాగే సంఘంలో ఆమె చెయ్యగానే ఏం చేశారంటే పక్కన వాళ్ళు ఇక ఇంటికి వెళ్ళంగానే మీ ఆమె చేతింది మీ ఆమె బాప్తీసం పొందుకుంది నీకు తెలుసా తాగిపోతాడా నీకు తెలీదు అనగానే వెనకక్కడలేని రోషం వచ్చింది రాణి ముందు పోతారు ఇల్లు సంఘంలో చెచ్చి చూడటం ఇట్లాంటి పనులు ఉండవు వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే సప్పని ఇంటికి వెళ్ళిపోతాయి వాళ్ళు ఆ మాట చెప్పగానే ఇక ఏం చేస్తూ ఉన్నారంటే వాడు కాసుకొని కూర్చున్నాడు రాణి దాని సంగతి చూద్దాం రాణి అని కర్ర పట్టుకొని మరీ కూర్చుంటే ఆమెకు అర్థమైపోయింది సీన్ రాగానే అర్థమైపోయింది నా పని అయిపోయినట్టే ఈరోజు నా పరిస్థితి అయిపోయినట్టే ప్రభువా నా జ్ఞానమీనైనా ప్రభు అని నేను చెప్పాలో నా భర్త జ్ఞానమేనాయన అయ్యా నా జ్ఞానమీ ప్రభు అని ప్రభుకి ప్రార్థన చేస్తుంది వెంటనే రా నీ సంగతి చెప్తారా వచ్చావా వచ్చావా రా అనగానే అయ్యా ప్లీజ్ అయ్యా ప్లీజ్ కాల మీద పడిపోయి అంటుంది కొట్టక ముందే కళ్ళ మీద పడిపోయి అంటుంది అయ్యా తెలిసి తెలియక నేను ఒకసారి బాప్తిజం తీసుకున్నా ఇక ఇంకొకసారి ఎప్పటికీ నేను తీసుకోను ఇంకొకసారి తీసుకుంటే నన్ను కొట్టయ్యా ఇంకొకసారి అస్సలు తీసుకోను నీకు చెప్పకుండా అయితే అస్సలు అయ్యా ఇంకొకసారి తీసుకోనంటే అస్సలు తీసుకోను అయ్యా నువ్వంటే నాకు ఇష్టం అయ్యా ఇంకొకసారి నేను బాప్తీజం తీసుకొని అట్లరా దారికి ఇంకొకసారి నాకు తెలియకుండా బాప్తిజం తీసుకున్నావా చచ్చావే అన్నాడట పాపాలు తీసుకుంటారు ఎంత జ్ఞానంతో ఆమె ఆ చేసింది లేకపోతే ఈ విమానం మొత్తం మోగిపోయేదే మందిరానికి అసలు పోకండే కొంతమంది జ్ఞానం వాడరు పురుషులైనా స్త్రీలైనా జ్ఞానం వాడితే ఖచ్చితంగా మనం ప్రార్థన దేనికోసం చేస్తాం బీరువాయి ఫ్రిడ్జి కదా ఇంకా బండి కారి బిల్డింగ్ జ్ఞానం ఇయని ఎవడని ప్రార్థన చేస్తారా చేసినోడు ధన్యుడు హలే లుయ్యా ఏకబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది మీకు జ్ఞానం కొద్దుగా ఉండేట్లో నన్ను అడగండి మీకు ధారాళంగా జ్ఞానం ఉంటే అన్న వస్తాయి జ్ఞానం ఉంటే జ్ఞానం ఉంటే సంపాదించుకుంటావా లేవా సంపాదించుకుంటా మనం జ్ఞానం ఒకటే అడగం అన్నీ అడుగుతాం దేవుడిని అదే నిన్న పొద్దున ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి తెలుసు పొద్దున కోడిక ఓపెన్ చేయడానికి చూసాం మనం దేవుడు ఇచ్చేవాడి కోసం చూద్దాం కానీ దేవుడి కోసం మనం చూడడం ఎప్పుడైతే జ్ఞానం మనలోకి వస్తుందో ఆటోమేటిక్గా మనం దేవునిలో ఇంకా బలముగా ఉండటానికి ఆమె జ్ఞానంతో ఉంది కనుక తన భర్తని ఆమె మార్చుకోవడానికి లేదా ఆమె ఇబ్బంది పడకుండా ఉండటానికి జ్ఞానము చొప్పున కాపురము చేస్తూ ఆమె దేవుని సన్నిధిలో ఎరగడం ప్రారంభించింది ఒకనాడు ఈ తాగుపోతూ భర్త కూడా మారిపోయాడు చక్కగా మందిరానికి వెళ్ళడం ప్రారంభించారు హలే అలే లూయా ఈరోజు ఒక మీరు ఆలోచించండి మీ భార్యలతో కాపురం చేసేటప్పుడు జ్ఞానంతో కాపురం చేయాలా మీ భర్తలతో కాపురం చేసేటప్పుడు జ్ఞానంతో కాపురం చేయాలి వై ఎందుకండి అంటే ఇదిగో మీ ప్రార్థనలకు ఆటంకం కాకుండా చూసుకోవాలి సావుకులు మరి ఇంకెక్కువ సావుకులు మరి ఇంకెక్కువ ఎలా అంటే సేవ కూడా చేయనీరు కొంతమంది కొంతమంది సేవ కూడా చేయను వాళ్ళని ఎలా దారిలో పెట్టుకోవాలి అలాగే దారిలో పెట్టుకోవాలి భార్యలైనా భర్తలైనా కొంతమంది భర్తలు మందిరానికి పో అంటారు కానీ నేను దేవుని సేవ అనుకునేసరికి నువ్వా దేవుని సేవ వదో పచ్చి చచ్చిపోతున్నావుగా కొత్త మీదలాగా అంటారు నెలకు ఒకసారి పోతే సాలే ఒకసారి పోతే రోజు పోవాలా ఎలా పోవాలంటే రోజు పోవాలా నీకేం తెలుసు దయ్యం పట్టిందనివి దయ్యం పట్టినోడువి ఏమైనా తెలుస్తుందా నీకు ఎందుకంటే నీలో ఉంది దయ్యం అందుకే అలా మాట్లాడుతావు దేవుడు ఏమన్నాడు అనుదినము దీవారాత్రములు దేవుని వాక్యముడు ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలం ఎవరున ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండను ఫలమిచ్చే చెట్లాగా నువ్వు ఉండాలంటే నువ్వు ధన్యుడు కావాలంటే నువ్వు గొప్ప స్థితికి ఎదగాలంటే నువ్వు దేవునిలో దినదినము ఎదగాలి దినం ఎదగాలి దేవుని వాక్యంలో అనుదినం నువ్వు బాప్తిసం పొందుతూనే ఉండాలి అనుదినమైన బాప్తిసం అంటే అనుదినం దేవుని వాక్యంతో ఉతక స్నానము చేయించబడాలి ఉతక స్నానము చేయించబడాలి అంటే రోజూ వాక్యం వినాలి రోజు వాక్యం వినాలంటే నీకు ఎవరు చెప్తారు మరి రోజు కూడికలు ఉంటేనే చెప్తారు హలే టీవీలో పెడతావు నిజమే టీవీలో వస్తుంది నిజమే ఇక నువ్వు బొచ్చలు చూద్దాం చూద్దాంటే నీకేం ఎక్కిద్దా వాక్యం నువ్వు శ్రద్ధగా కూర్చోబెట్టినప్పుడే సరే ఇక వాక్యం వినవే ఇక టీవీలో పెట్టుకొని నువ్వు వాక్య వింటే అది ఎక్కిద్దా ఈ పని పని చేస్తే అటు ఏ ఆగురా ఇటు అంటాం అంటే పోయింది అది ఇంకా ఉంటుంది ఎక్కిద్దా ఇంక లోపలికి అక్కడే పోయా ఇక అన్న అన్నకాడే పోయింది బాగా అర్థం చేసుకోండి అందుకే ప్రతి దినం మీ కొడుకు ఉండేలాగా మీరు ఏర్పాటు చేసుకోండి అప్పుడు దేవుని వాక్యంలో మీరు ఇంకా బలముగా ఎదగడానికి అవకాశం ఇప్పుడు చెప్పండి మీ భార్యలకు ఆటంకంగా ఉండకుండా మీ భర్తలకు ఆటంకం ఉండకుండా ప్రార్థనలు మీరు ఎదిగేలాగా మీరు ఏం చేయాలా ఏం చేయాలా అవిశ్వాసం కలిగిన భార్య అవిశ్వాసం కలిగిన భర్త వారి విషయంలోనూ చాలా జాగ్రత్త వహిస్తూ జ్ఞానముతో కాపురం ఉండాలి ఇప్పుడు చెప్పండి ఎందుకు మరి ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నావంటే అంటే ఆటంకపరిచే అవిశ్వాసులు నీ కుటుంబంలో ఉండటం ద్వారా నీ పిల్లలు ఆటంకపరుస్తారు కొన్నిసార్లు ఎందుకంటే దేవుని గురించి తెలియదు ఓకే దేవుడు దేవుడు అంటే ఓకే ప్రార్థన అంటూ ప ఇంట్లో నువ్వు ఇంకోసారి ప్రార్థన చేస్తే బాగుంది పిల్లలు తల్లిదండ్రులకు అధ్యస్తున్నారు ఇది నాన్న పిల్లలు తల్లిదండ్రులకు అధ్యస్తున్నారు నువ్వు అసలు ఆడిపోతున్నావు ఎందుకంటే జ్ఞానంతో వాళ్ళని చూడట్లేదు వాళ్ళని జ్ఞానంతో నీ దారిలో పెట్టుకోవాలి చాలా నా మాట వినరండి వాళ్ళు నా మాట వినరండి ఒకటే దయటికి చెప్తున్నా నువ్వు చాతగా వాడవి అందుకే నీ మాట వినట్లే నువ్వు చేతగాన దానివి అందుకే నీ మాట వినట్లే ఎందుకు వినట్లే ఎందుకు వినట్లే జ్ఞానముతో నువ్వు వారిని ఏం చేయట్లే దారులో పెట్టుకోవట్లేదు అంతేది ఏం లేదు వారిని నువ్వేం ఏం దారిలో దారులో పెట్టట్లేదు ఖండించినప్పుడు ఖండించాలి గద్దించినప్పుడు గద్దించాలి ప్రేమ చూపించేటప్పుడు ప్రేమ చూపించాలా తాట తీసినప్పుడు తాటే తీయాల అర్థమవుతుందా ఎందుకంటే ఖచ్చితంగా మనము పిల్లల విషయంలో శ్రద్ధ ఖచ్చితంగా చూడాలి ఈ రోజున మనం ఒక మారు అర్థం చేసుకుందాం నీ ప్రార్థనకు ఏ ఆటంకము లేకుండా నీ కుటుంబ సభ్యులను దారులు పెట్టుకోవాలా అవిశ్వాసులుగా ఉన్న వారిని సైతం నువ్వేం చేయాలా సరైన స్థితిలో ఈ మాట నేను చెప్పట్లేదు బైబిల్లో మొదటి పేదలు మూడో అధ్యాయం అందులో మనం చూడగలిగితే అక్కడ రాయబడింది వాక్యం లేబట్టగా వాక్యం లేకుండానే నీ భర్తను రాబట్టవచ్చు అని రాయబడి ఉంది కదా నీ సరైన ప్రవక్తన ద్వారా నువ్వు ఉండవలసిన విధానంలో నువ్వు ఉంటే ఖచ్చితంగా వాక్యం లేకుండానే నీ భర్తలను నీ మందిరానికి దేవుని సన్నిధికి రప్పించడానికి అవకాశము ఉంది ఈ రోజున ఒక మారు ఆలోచిద్దాం ఎందుకయ్యా ప్రార్థన చేయలేకపోతున్నావు ప్రార్థన ముందు కొనసాగట్లేదంటే అవిశ్వాసుల యొక్క సంఖ్య నీ ఇంట్లో ఉంది కదా మనం చూస్తూ ఉన్నాం ఇంకో మాట చూద్దాం ఆఖరి మాట మనం చూద్దాం ఆఖరి మాట యాకబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం యాకబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనం యాకబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనం మీరు అడిగినను మీ భోగేచ్చల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకదు దేనికోసం అడుగుతున్నారంటే చాలామంది భోగెచ్చల నిమిత్తం భోగేచ్చలు అంటే దాని అర్థం ఏంటంటే శరీర భోగాల కోసం అడుగుతారు అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి ప్రార్థన విననే వినడట దేవుడిని ప్రార్థన వినాలి అంటే ఇగో దురుద్దేశముతో అడుగుతున్నారు ఎలా అడుగుతున్నారు దురుద్దేశం చెడ్డ ఉద్దేశం చెడ్డ ఉద్దేశంతో దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకుంటున్నావా వినడం ఒక అమ్మాయి అంటుంది అన్న ఇగో నా కోసం ప్రార్థన చేయండి అమ్మాయి ఏమని ప్రార్థన చేయాలా అన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అబ్బాయి నాకు ఖచ్చితంగా పెళ్ళయ్యేలాగా అబ్బాయి నాకే దక్కేలాగా ఏ ఏ ఉద్దేశం ఇది ఏ ఉద్దేశం ఇది మంచి ఉద్దేశమా దీనికి మళ్ళీ ఐగారు ప్రార్థన చేయాలా దీనికి ఐగారు శుభమైన పలకాల దరిద్రం కాకపోతే కదా ఎలాంటోడమ్మా అబ్బాయి అంటే ఆల్రెడీ పెళ్ళైంది అబ్బాయికి అబ్బా ఇప్పుడు నేను ప్రార్థన చేయాలా దానికి ప్రార్థన చేయాలా ఆ సందర్భానికి దానికి నేను ప్రార్థన చేయాలా ఎవరిని ప్రార్థన చేయాలా అయ్యా ఈ బిడ్డనైనా జ్ఞాపకం చేసుకో ఆమె అతను ఆ భార్యను వదిలేసి అయ్యా ఈ అమ్మాయి రావాలి రావాలనైనా ఈ అమ్మాయి మీద మనసు ఉంచాలను నాయనా అని ప్రార్థన చేయాలా దౌర్భాగ్యం కాదు ఇంకొకసారి ఫోన్ చేస్తే మాత్రం బాగోదని చెప్తాను డైరెక్ట్గా హలో ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి దురుద్దేశముతో ప్రార్థన చేస్తాం కొన్నిసార్లు కొన్నిసార్లు ఎలా ప్రార్థన చేస్తాం దురుద్దేశం మన ఉద్దేశం చెడ్డది మన ఆలోచన చెడ్డది పెట్టుకొని ఒక గోల్ ఒక ఆలోచన చెడ్డది పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడనుకుంటున్నావా దేవుడికి ఏం తెలుసు హృదయాంతరంగములు తెలుసు దేవుడు పై రూపాన్ని చూడ్డో ఒకవేళ రాజు పాస్ గారు మీ పై రూపాన్ని చూడవచ్చు మీరు ఒకవేళ పై రూపాన్ని చూడవచ్చు లేకపోతే లోకంలో ఉన్న మనుషులందరూ మీ పై రూపాన్ని చూడవచ్చు కానీ దేవుడైతే దేవుడైతే ఏం చూస్తాడు హృదయంత్రాంగం దావిదో పొట్టోడయ్యా ఈ పొట్టోడి ఎందుకయ్యా నీకు ఈ పొట్టోడి రాజు చేస్తే ఏమొస్త అని అనుకున్నాడు సమయాలు అంటున్నాడు దేవుడు మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ నేనైతే హృదయంత్రాంగం చూస్తాను దావి ధైర్యం నీకేం తెలుసు దావిదు భక్తి తెలుసు దావిధ గుణం నీకెందరుసో దావి ఇలాంటి మనిషి ఇంకోటి కనబడతాడా అన్నట్లుగా దేవుడు భావిస్తాడు కానీ మనుషులకు పైన చూస్తే ఆడు గొర్రెలు కాసుకునేవాడు పెంటల్లో ఉండేటోడు స్నానం చేయనోడు ఇలా అనిపిస్తుంది దావిదని చూస్తే ఆడు మురిగినోడు వాసన వస్తుంది ఎప్పుడు చూసినా కంపు కంపు వాసన వస్తుంది అని మిగతా ప్రజలకు అనిపిస్తుంది తండ్రికి కూడా అలాగే అనిపించింది తన అన్నలకు కూడా అలాగే అనిపించింది ఇటు అని ఎందుకు పై రూపాన్ని చూసారు కనుక దేవుడు హృదయంతరంగానే చూస్తాడు కనుక వాళ్ళందరికంటే శ్రేష్ఠులుగా దావిదినే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కింగ్ చేశాడు కింగ్ను చేశాడు దేవుడు రాజును చేసాడు అద్భుతమైన పరిపాలన చేయడానికి దేవుడు రాజును చేశాడు హలే లుయా ఈరోజు ఒక మారు మనం ఆలోచించేద్దాం ఒక మారు మనం అర్థం చేసుకుందాం ఈరోజు తేటగా దేవుడు చెప్తున్న మాట ఒకటే నీ ఉద్దేశము చెడ్డదైతే దేవుడు నీ ప్రార్థన విననే వినడు నీ ఉద్దేశం చెడ్డదైతే దేవుడు నీ ప్రార్థన వింటాడా వింటాడా దేవుడు వింటాడా వినడా ఒకటి ఆలోచించాను మీ విద్వేషం పెట్టుకొని ఎప్పుడు కూడా అయ్యా పక్కలే కారు ఉంది నైనా నాకు కారు లేదు నాయనా నాకు కారు వాళ్ళకంటే వాళ్ళకంటే ఎక్కువ రేటుది వాళ్ళకంటే పెద్దది నిన్న వాడు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారయ్యా నాకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అయ్యా వాళ్ళకంటే ఎక్కువది ఇది పరిశుభడు ప్రార్థన కాదు పరిచయాడు ఏం చేశాడు చర్చిలో మోకాలు వేసి బయట ఉన్నాడే అయ్యా ఆ శంకరే బయట ఉన్నాడే వాడంత పాపాత్మ నేను కాదయ్యా వాడిలాగా నేను కాదు నేను పుదీనాలో దర్శనం భాగమిస్తున్నా ఇదిగో నా ఆహార పదార్థాల్లో దర్శనం భాగమిస్తున్నా ప్రతి విషయంలో నేను నమ్మకంగా ఉంటున్నా ఉపవాసాలు ఉంటున్నా ఇదిగో నీ శాస్త్రం ప్రకారం నేను చెప్తున్నా నేను అన్ని రీతిలో ఉపవాసం ఉంటున్నా కానీ నేను వాడికంటే దేవుడు వీడి ప్రార్థన వెనలే బయట రొమ్ము కొట్టుకుంటూ అయ్యా నేను పాపిని నీ ఆలయంలోకి రావడానికి కూడా నీ యోగ్యుని కాదు అయ్యా నీ వైపు తలవెత్తి చూడటానికి కూడా నీ యోగ్యుని కాదయ్యా నేను పాపాత్మని నీ రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేసిన సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు చేసే ప్రార్థన దురుద్దేశంతో ఉంటే దేవుడు ఎప్పటికీ నీ ప్రార్థన ఆలకించాడు నీ ఉద్దేశం మంచిదే ఉండాలా సులభం ప్రార్థన దేవుడు ఆలకించాడు ఎందుకు ఆలకించాడు క్లియర్గా అక్కడ రాయబడి ఉంది నిజంగా బెస్ట్ బెస్ట్గా అక్కడ రాయబడి ఉంది ఏమన్నా రాయబడి ఉందంటే సోలోమోను ప్రార్థన నాకు అనుకూలమాయను గనుక అంటున్నాడు ఎలాగంట అనుకూలమైన గనుక ఒక్కసారి ఆలోచించండి నీ ప్రార్థన నీకు అనుకూలమవుతుందా దేవునికి అనుకూలమవుతుందా నీ ప్రార్థన నీకు అనుకూలంగా ఉందా దేవునికి అనుకూలంగా ఉందా బా ఇట్లా నెరవేరితే బాగుండు అని నీకు అనిపిస్తుందా దేవుడికి అనిపిస్తుందా హండ్రెడ్ పర్సెంట్ నీకు అనిపిస్తుంది కదా నీ ప్రార్థన అలా అనకూడదు ఎలా చేయాలంటే ప్రార్థన ప్రభా నీకు అనుకూలమైనట్లుగా లేకపోతే నీ చిత్త ప్రకారంగా నా జీవితంలో కార్యాలు చేయ ప్రభు అది ఎంత బాధ కలిగినా ఎంత సంతోషం కలిగినా నీ ఇష్టం ప్రభా అని అప్పచెప్పేయాల అప్పుడు నీకు పట్ల ఎలా చేయాలనుకుంటున్నాడు దేవుడు అలా చేస్తాడు ఎలా చేయాలనుకుంటున్నాడో అలా చేస్తాడు నాకు మగ అయ్యా నాకు అబ్బాయ పుట్టాలయ్యా ఇస్తాడా ఇస్తాడా ఎవరిష్టం అది ఆ మరి అన్న అడుగు తెచ్చాడుగా దేవుడు అన్న ప్రార్థన అనుకూలమైందిరా నాయన ఎందుకు అన్న ఏమని అడిగిందో తెలుసు అసలు నీకు అది తెలియదు అన్న అడిగింది మొగ శిశువుని నేను అడుగుతా అంతే అదొకటే తెలుసు నీకు అన్న ఎందుకు అడిగింది మందిరంలో పనిచేసేవాడు లేడు మందిరంలో పనిచేసేవాడు లేడు ఏలి యొక్క కుమారులు దౌర్భాగ్యులైపోయారో దేవుని సేవ ఆగిపోతుంది ఏళ్ళని చూస్తే ముసలోడు అయిపోయాడు దేవుని సేవ చేయడానికి ఎవరు లేరు కనుక అయ్యా నాకు మొగ శిష్యువుని ఇస్తే నా కోసం నేను ఉంచుకోను కానీ నీ మందిరంలోనే వదిలేస్తా అందుకే పాలు విడిచిన మరుక్షణమే మందిరానికి వెళ్ళి అక్కడ వదిలేసింది అలేలుయ్యా నువ్వు అలా చేస్తున్నాడు అయితే ఓకే నీకు దేవుడు ఇస్తాడు ఆమె అలా అలా చేస్తావా అమ్మో మొగ శిశువుని అడిగేదే నీ ఇంట్లో పెట్టుకోవడానికి శంకలో పెట్టుకోవడానికి దేవుని సేవ పంపించడానికా ఎందుకంటే ఈడు పెద్దయ్యాక నన్ను పోషించాలా ఆడపిల్లలు అయితే వెళ్ళిపోతారు కదా దేవుడు అలాంటి వాళ్ళకి ఇస్తాడా దేవుని పనిచేయడానికి నువ్వు ఇస్తానంటే ఆ బిడ్డల్ని దేవుడు ఇస్తాడు హలే నేను అలాగే అడిగాను ప్రభా నాకు అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ఎవరు పుట్టినా నీ ఇష్టం కానీ వాళ్ళ నీ సేవకు చెప్తా అని చెప్పి దేవునికి సమర్పించుకున్నా అప్పుడదా పిల్లలేరు నాకు దేవుడు కుమార్తెని ఇచ్చాడు హలే ఇవ్వగానే ఆమె పెట్టిన పేరు దేవుని ప్రార్ సన్నిధిలో నేను ప్రార్థించి నేను పెట్టిన పేరు అర్పిత అని ప్రార్థన అర్పిత అని పేరు పెట్టేశాను అర్పిత అనగా అర్పించబడింది అని అర్థం అర్పిత అంటే అర్థం ఏంటి అర్పించబడింది ఆమె జీవితంలో ఎవరు అడిగిన అర్పిత అంటే మీనింగ్ ఏంటంటే నేను ప్రభుకి అర్పించబడ్డాను చెప్పగలగలమా రేపటి తినా హలిలుయ్యా ఎందుకయ్యా అంటే అర్పించుకోవాలంతే దేవుడిని అడిగి ఇచ్చారు దేవుని సేవకి ఇచ్చేద్దాం అంటే అంతే రేపటి రోజున ఆ మీద మాకు హక్కు లేదు అధికారం లేదు ఎందుకయ్యా అంటే దేవుని కొరకు సమర్పించుకోవడం దేవుడు అదే అంటున్నాడు మీరు మీ ప్రార్థన అనుకూలమైతే నేను నెరవేరుస్తాను మీరు అడుగుతున్నారు కదా కొన్ని వస్తువులు కొంత ధనాన్ని కొంత అప్పు తీరమని ఎప్పుడైనా నీ సేవకు నేను డబ్బు ఇస్తాను ప్రభు నాకు ఇవ్వు అని అడిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రభు నేను పేదవాళ్ళకి ఆహారం పెట్టాలనుకుంటున్నాను నాకు ఇవ్వు ప్రభు అని అడిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వస్త్రం లేని వాళ్ళకి నేను బట్టలు కొనియాలనుకుంటున్నాను నాకు ఇవ్వు ప్రభా డబ్బులు నేను ఇస్తాను ఎంతమంది అడిగారు ప్రభు అని సులభం చేసిన ప్రార్థన ఎలాంటిదంటే ప్రభు నీ ప్రజల్ని పరిపాలించుటకు నాకు తగిన జ్ఞానం ఎవరి ప్రజలనట నీ ప్రజల్ని పరిపాలించడకు నాకు తగిన జ్ఞానము లేదు కనుక నీ పరిప నీ ప్రజల్ని పరిపాలించుటకు నాకు జ్ఞానము కొరకు అయ్యా నా జ్ఞానం దయచేసి ప్రభు అని అడిగాడు ఆయన అందుకు దేవుడు అంటున్నాడు నీ ప్రార్థన నాకు అనుకూలమైంది అందుకే నీకు జ్ఞానాన్ని ధనాన్ని ఇంకా ఐశ్వర్యాన్ని ఇస్తానని చేశాడు దేవుడు హలే సోనో సోలోమోన్ లాంటి ధనం కలిగిన వాళ్ళు ఎవరు లేరు భూమి మీద అంత జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఎవరు లేరు అంత జ్ఞాని ఆయన ఎందుకయ్యా అంటే దేవుణ్ణి ఏం అడగాలో అది అడిగాడు మనం కూడా ఏం అడగాలో అదే అడుగుదాం దేవుణ్ణి ఈ రోజున ఒక మారు అర్థం చేసుకోండి దురుద్దేశంతో మీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా విననే వినడు ప్రార్థనకు జవాబిస్తాడా ఇవ్వనే ఇవ్వడు నెంబర్ వన్ చెప్పండి నెంబర్ వన్ మన పాపముల వల్ల దేవుడు మన ప్రార్థన వినట్లేదు నెంబర్ టూ చెప్పండి నెంబర్ టూ ఏంటి దేవుని వాక్యానికి విధేయత చూపించకపోవడం వల్ల మన ప్రార్థన దేవుడు వినట్లేదు మూడవదిగా ప్రార్థన చేయకపోవడానికి చేయలేకపోవడానికి ఆ దేవుడు వినకపోవడానికి రీజన్స్ ఏంటయ్యా అంటే అవిశ్వాసులుగా ఉన్నవారు నీ కుటుంబంలో ఉన్నారు నాలుగవదిగా మనం చూడగలిగితే నాలుగవదిగా మనం చూడగలిగితే దురుద్దేశంతో నువ్వు దేవుని దగ్గర అడుగుతున్నావు నువ్వు మళ్ళా నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకు కార్యము చేయట్లేదయ్యా నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు మందిరాన్ని విడిచిపెడితే బాగుండు అనిపిస్తూ ఉంది అని అంటున్నావేమో పక్క వాళ్ళతో దేవుడు కార్యం చేయకుండా ఉండడానికి అన్ని చేతులు కొరచగా ఏం లేవు ఆయన చెవులు మందంగా ఏమీ లేవు ఉన్నదల్లా ఒకటే దేవునికి నీకు మధ్య అడ్డు కూడా పాపం అనే అడ్డు కూడా నువ్వు కట్టేశావు ఎవరు కట్టారు పాపం అనే అడ్డు కూడా ఏసు ప్రభువారా యేసు ప్రభు వారు వచ్చి దాన్ని బద్దలు కొట్టేస్తే కోల కొట్టేశాడు యేసు ప్రభువారు వచ్చి పాపాన్ని ఏం చేశాడు ఏం చేశాడు కోల కొట్టేశాడు అంటే పాపాన్ని పూర్తిగా తీసేశాడు ఆయన లోకానికి వచ్చి ఆయన పవిత్రమైన రక్తం చెందించడం ద్వారా పాపము కడిగివే పడ్డది కానీ ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే దేవుడు క్షమించిన తర్వాత పాపాన్ని తొలగించిన తర్వాత మరలా పాపం అనే గోడ కట్టడం ప్రారంభించ అప్పుడు అంటున్నాడు అయ్యో అయ్యో ఎలా ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఉంటాడంటే నీ గోడను కూలగొట్టుకుంటే నీ పాపాన్ని నువ్వు కడిగేసుకుంటే నీ దోషాన్ని నువ్వు కడిగేసుకుంటే దేవుడి దగ్గర పశ్చాత్త పడితే నువ్వంతా నువ్వు కడిగేసుకోలేవు కడిగేసుకుంటే అర్థమైందండి దేవుడి దగ్గర కన్నీళ్లు కారుస్తే అని అర్థం కన్నీటి ప్రార్థనలు చేస్తే దేవుడు అప్పుడు ఆలకిస్తాడు రాధని చేద్దామా ప్రభా